బీజేపీ సభ్యులుగా ఉన్న మీరే కదయ్యా ఇదే పార్లమెంటు నుంచి 5 ఏళ్ళు సరిపోవు 10 ఏళ్ళు కావాలి మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు బయలున్న దేవుని నమ్ముకోవడం లేదు, అధికారంలో ఉన్న ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకోవడమే మేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. అందరూ కలిసికట్టుగా ఒక్కటై రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చి విడగొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులం అందరము ఒక మోసగాడి పాలనలో మేమందరం మోసమయ్యాం. మా భవిష్యత్తుకు భరోసా మీరు, మా భవిష్యత్తు తరాలకు భరోసా మీరు. ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తను తీసుకొచ్చేందుకు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పనుల, సింగపూర్ తిరగాల్సిన పనుల, చైనా తిరగాల్సిన పనుల. ప్రత్యేక హోదా గన మనకు గన ఇస్తే ఇక్కడ జాబులు ఉండాలి, అప్లై చేసుకోండి అన్న బోర్డులు కనిపిస్తాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే చెప్పాడు సార్ నిరుద్యోగ వృత్తి అన్నాడు సార్, 1000 రూపాయలు కాదు సార్, 1 రూపాయి లేదు సార్ రోజుకి. ఏంటి సార్ నా బతికి ఏంటి సార్, నా ఫ్యామిలీ ఉన్నారు సార్, మా నాన్నగారు చనిపోయారు సార్. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మాత్రం ఎవ్వరూ కూడా ప్రజలతో పని అయిపోయింది, ఓట్లతో పని అయిపోయింది, ఇక ప్రత్యేక హోదా గాలి కొదిలేయండి అన్న మాటను మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారు, లక్షల కోట్లు పెట్టుబడిగా తీసుకొస్తారు, పెట్టుబడిగా లక్షల కోట్లు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రత్యేక హోదా వల్ల జరుగుతుంది. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టించుకో. అయ్యా చంద్రబాబు, నీ కొడుకు ఇవాళ నీ వెనకాల ఉన్నాడు, మిగతా ఈ రాష్ట్రంలో ఉన్న అలాంటి కొడుకులు నీ కొడుకులో వయసు కాదా, వాళ్ళు బాగుపడతా చంద్రబాబు అంటే నీకు కనీసం మనసు లేదా చంద్రబాబు అని అడుగుతున్నానన్నా. We demand the government of India special status to Andhra Pradesh.